ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో కొరింథి సంఘంలోని సమస్యలన్నింటికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రస్తుత క్రైస్తవ సమాజంలో చాలా వరకు చాలామంది అడిగే ప్రశ్నలు కొరింథి సంఘంలో ఉన్నటువంటి ప్రశ్నలు సమస్యలకు సమానంగా ఉంటాయి. ఉదాహరణకు, అందరూ భాషల్లో మాట్లాడాలా, స్త్రీలు ముసుగు వేసుకోవాలా, స్త్రీలు సంఘంలో బోధించకూడదా, కృపావారాల గురించినటువంటి ప్రశ్నలు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినాలా వద్దా, కొంతమంది తినొచ్చు అంటారు, కొంతమంది తినకూడదు అంటారు, ఏది నిజం, క్రీస్తు రెండవ రాకడ గురించినటువంటి ప్రశ్నలు, అలాగే క్రీస్తును కాకుండా పాస్టర్స్కి ఫ్యాన్స్ అవ్వడం, దేవుని వాక్యం కంటే కూడా కాపరిని పాస్టర్ని హైలైట్ చేయడం, వారు చెప్పిందే నమ్మడం, వారు చెప్పిందే చేయడం, వాక్యానికి కంటే కూడా పాస్టర్నే ఎక్కువ హెచ్చించడం, లాంటివి ఎన్నో రకాల సమస్యలు కొరింథి సంఘంలోను మరియు నేటి సంఘంలో మనం కనులారా చూడవచ్చు. మరి వీటన్నింటినీ అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కొరింథి సంఘం యొక్క చరిత్ర, కొరింథి ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క సంస్కృతి మనము తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. పౌలు గారి సమయంలో ప్రధాన నగరాలలో కొరింథి కూడా ఒకటిగా ఉండేది. ఏథెన్స్ పట్టణానికి మరియు స్పార్తా అనే పట్టణానికి వెళ్ళే రహదారిలో మధ్యలో ఈ కొరింథి పట్టణం ఉంటుంది. రహదారికి ఆనుకొని ఉండుట కారణం చేత వర్తక వ్యాపారాలకు అనువుగా ఉండేది మరియు ఓడరేవుకు అనుకూలంగా ఉన్న ప్రాంతం కనుక వాణిజ్యపరంగా, రాజకీయపరంగా అభివృద్ధి చెందినటువంటి నగరం. ప్రయాణికులకు మరియు వ్యాపారులకు ఒక సెంటర్లాగా ఈ కొరింథి ప్రాంతం ఉంటుంది. ఈ పట్టణానికి రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి. ఒకటి సింక్రియా, రెండు లెచయాన్ అనే ఈ రెండు ఓడరేవుల ద్వారా వస్తువులను రవాణా చేస్తుంటారు. ఇటలీ, స్పెయిన్ నుండి పశ్చిమాసియా మైనర్, ఫెనిసియా మరియు ఈజిప్టు నుండి తూర్పు వైపు వాణిజ్యం, వ్యాపారం జరుగుతూ ఉంటాయి. వాణిజ్యం, వ్యాపారం అధికంగా ఉన్న ప్రాంతం కనుక ఈ ప్రాంతం, ఈ పట్టణం సంపన్న పట్టణంగా ఉండింది. కొరింథి పట్టణం ఏథెన్స్ వంటి విశ్వవిద్యాలయాలు కలిగినటువంటి పట్టణం కాకపోయినప్పటికీ ఇది గ్రీకు సంస్కృతికి పేరుగాంచిన పట్టణం. ఇక్కడి ప్రజలు గ్రీకు ఫిలాసఫీ మరియు గ్రీకు తత్వజ్ఞానం మీద ఆసక్తి కలిగినటువంటి వారు. కొరింథి సంఘంలోని మతాలు, దేవాలయాలు, ఆరాధన పరిస్థితులను గురించి తెలుసుకుందాం. కొరింథిలో దాదాపుగా 12 దేవాలయాలు ఉన్నాయి. అయితే వాటిలో అపఖ్యాతి తెచ్చిన దేవాలయం ప్రేమ దేవత అయిన అఫ్రడైట్ అనే దేవతకు సంబంధించిన ఆలయం. ఈ దేవాలయంలో సుమారు 1000 మందికి పైగా దేవవేశ్యలు ఉండేవారు అని చరిత్ర చెప్తుంది. వారు దేవాలయానికి వచ్చేవారితో వ్యభిచారం చేసేవారు. ఈ వేశ్యలు ప్రజలను ఆకర్షించేందుకు వారి జడలను రకరకాలుగా అల్లుకొని వాటిలో ముత్యాలతో అలంకరించుకునేవారు. ఇందు నిమిత్తమే కొరింథులో స్త్రీలు బయటికి వచ్చేటప్పుడు ముసుగు వేసుకొని వస్తారు. వేశ్యలకు, సామాన్య స్త్రీలకు వ్యత్యాసం ఈ ముసుగు ద్వారా తెలిసేది. అందునిమిత్తమే స్త్రీ ముసుగు వేసుకోకుండా ఉండుట అవమానంగా భావించేవారు. అలాగే వైద్యదేవుడిగా పిలువబడే అస్క్లెపియస్ ఆలయం మరియు అపోల్లో దేవాలయాలు కూడా కొరింథి పట్టణంలో ఉన్నాయి. అన్ని ప్రధాన నగరాల్లో లాగే కొరింథి కూడా హద్దులు లేని, మితిమీరిన సంస్కృతి, అనైతికతకు కేంద్రంగా ఉండింది. అఫ్రడైట్ అనే దేవాలయంలో జరిగే వ్యభిచారం వల్ల కొరింథి నగరాన్ని కొరింథియానైజ్ అనే గ్రీకు భాషలో పిలవడం జరుగుతుంది. దాని అర్థం లైంగిక అనైతికత పాటించడం అని అర్థం. కొరింథి దేవాలయాల్లో బలులు అర్పించిన జంతువులను, వాటి మాంసమును దేవాలయ యాజమాన్యం తీసుకోగా మిగిలిన మాంసమును దేవాలయాల బయట ఉండే మాంసం కొట్టులలో అమ్మేవారు. దేవతలకు పూజ చేసి బలి ఇచ్చిన వాటిని మాంసం కొట్టులో అమ్ముటను బట్టి నూతనంగా ప్రభువును అంగీకరించిన కొరింథి పట్టణ విశ్వాసులకు అది ఒక పెద్ద సమస్యగా మారింది.
ఆర్థికంగా అభివృద్ధి చెంది వావి వరసలు లేని వ్యభిచారం అధికంగా జరుపుచు అనేక దేవాలయాలు కలిగిన ఇలాంటి ప్రాంతంలో సంఘం సమస్యలు ఎదుర్కొనుట కొంత కష్టతరమే. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి నగరంలో సంఘం ఏ విధంగా స్థాపించబడింది? అపొస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు చదివితే, ఆ లేఖన భాగం ప్రకారం పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో మొదటిసారి క్రీస్తు శకం 49 లేదా 50వ సంవత్సరంలో కొరింథు పట్టణానికి వెళ్ళినట్టు లేఖనాల్లో మనకి తెలుస్తుంది. పౌలు గారు మొత్తం 18 నెలలు ఈ కొరింథు పట్టణంలో ఉన్నట్లు మనకి లేఖనం ద్వారా స్పష్టమవుతుంది. ఇక్కడ మొట్టమొదట కలిసిన వ్యక్తులు అకుల్లా మరియు ప్రిస్కిల్లా. పౌలు గారి వలనే వీరును వృత్తిరీత్యా టెంట్లను కుట్టేవారు కనుక పౌలు గారు వారితో కలిసి ఆ పని చేసినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అకుల్లా మరియు ప్రిస్కిల్లా అనేవారు వాస్తవానికి ఇటలీకి చెందినవారు. కానీ క్లౌదియా చక్రవర్తి యూదులందరూ ఇటలీ నుండి వెళ్ళిపోవాలని ఆజ్ఞ ఇచ్చినందున వారు కొరింథు పట్టణానికి రావడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ మనము అపొస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం చూడగలుగుతాం. పౌలు గారు ప్రతి సబ్బాతు రోజున స్థానికంగా ఉన్న సినగోగులను సందర్శించేవాడు. అక్కడున్నటువంటి యూదులకు క్రీస్తును గురించి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వారిని ఒప్పింపజేస్తూ ఉండేవాడు. అదేవిధంగా శీల మరియు తిమోతి మాసిదోనియా నుండి వచ్చి పౌలు గారితో కొరింథీ సంఘంలో పరిచర్యలో కలుస్తారు. యూదులకు సువార్త ప్రకటించిన తరువాత వారు అంగీకరించని కారణాన్ని బట్టి పౌలు గారు యూదులకు సువార్త చెప్పడం ఆపివేసి అన్యులకు సువార్త చెప్పడం ఆరంభిస్తాడు. కొరింథీ పట్టణంలో పౌలు గారిని చేర్చుకున్నటువంటి వ్యక్తి తీతియుయూస్తు. పౌలు గారు ఈ తీతియుయూస్తు అతని ఇంటిలో ఉంటూ సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. కొరింథీలో అనేకులు మరియు సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబము ప్రభువును అంగీకరిస్తారు. 18 నెలలు కొరింథీలో సువార్త ప్రకటన తర్వాత దీలో సంఘం స్థాపించబడుతుంది. తరువాత పౌలు గారు ప్రయాణమై ఎఫేసి పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. పౌలు గారు ఎఫేసి పట్టణంలో ఉన్నప్పుడు క్లోయో ఇంటి వారి వలన తెలియడాన్ని బట్టి సంఘంలో గందరగోళమైన పరిస్థితులను ఎలా చక్కదిద్దాలో నియమ నిబంధనలను పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ గ్రంథంలోని మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను అపొస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాయడం జరుగుతుంది. కాబట్టి కొరింథీ సంఘం యొక్క చరిత్ర మనకి గనక స్పష్టంగా అర్థమైనట్లయితే కొరింథీ పత్రికను అర్థం చేసుకోవడం, అక్కడున్నటువంటి సంస్కృతిని అర్థం చేసుకోవడం మనకి సులభతరం అవుతుంది. కొరింథీ సంఘంలో బహు విగ్రహారాధన ఉండుటను బట్టి పౌలు గారు ఆ సంఘానికి సంబంధించి రాస్తూ హెచ్చరికలు చేస్తున్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, మరి ఏ ఇతర సందేహాలు బైబిల్లో నుంచి మీకు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.